నందమూరి తారక రామారావు గారు స్వర్గంలో ఎక్కడున్నారో గాని పాపం ఆయన ఆత్మ కూడా బాధపడతా ఉండాలి. ఏ తెలుగుదేశం పార్టీనైతే కాంగ్రెస్ ను బంధపెట్టడానికి కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపడానికి అన్నగారు పెట్టారో ఆ పార్టీని తీసుకెళ్లి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ చేతిలో పెట్టారు. మొన్న మీరు చూశారు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ప్రత్యేక విమానంలో పోయినారు. రాహుల్ గాంధీ గారికి షాల్ కప్పారు, చేతిలో వీణ పెట్టారు, ఆయన ఈయన చేతిలో ఫిడేలు పెట్టారు. 11 డిసెంబర్ తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ అను నేను అని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన వీణ వాయిస్తాడు, ఈయన ఫిడేలు వాయించాలి తప్ప అయ్యేదేమీ లేదు. ఒక్క కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దలు ఎప్పుడో చెప్పారు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులుగా ఎవరు వస్తారు? ఎవరు? నేననలేదు, కేసు అయితే మీ మీద అవుతుంది, నా మీదుగా నాకు తెలియదు. ఆలోచించండి, ఒక్క కేసీఆర్ ని ఎదుర్కోవడానికి నలుగురు నలుగురు రావాలనా? ఇక్కడ నందమూరి సువాసిని గారిని, పాపం ఆమెకి రాజకీయాలు తెలియదు, ఆమెను తీసుకొచ్చి ఈరోజు కూకట్పల్లిలో నిలబెట్టారు. నేను ఒక్క మాట మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ సుపుత్రుడు నారా లోకేష్ గారిని చేసినట్టు డైరెక్ట్ గా మంత్రి చేయొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ ఎందుకు నిలబెట్టాల? ఎమ్మెల్యే కాకుండానే లోకేష్ గారు మంత్రి అయ్యారు కదా ఆంధ్రప్రదేశ్ లో. హరికృష్ణ గారిని కూడా గతంలో ఎమ్మెల్యే కాకముందే మంత్రి చేసుకున్నారు కదా. మరి హరికృష్ణ గారి కూతురు మీద, ఎన్టీ రామారావు గారి మనవరాల మీద అంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో మంత్రి చేయలేదు? ఎందుకు తెలంగాణలో ఈరోజు నందమూరి సువాసిని గారిని ముందు పెడతా ఉన్నారు? పోని, నిజంగానే తెలంగాణలో తెలుగుదేశం బాగా వేయాలి అనే ఆలోచన చంద్రబాబు గారికి ఉంటే లోకేష్ ను దింపొచ్చు కదా. ఇక్కడ ఎందుకు దింపలేదు? లోకేష్ ను దింపరు, తెలుసు వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇది ఓడిపోయే సీటు, ఖచ్చితంగా ఓడిపోతారని తెలిసి ఈరోజు ఆ అమ్మాయిని బలిపశువుని చేయడానికి, ఆ అమ్మాయిని బలిపశువుని చేయడానికి, ఆ అమ్మాయి తమ్ముళ్ళను కూడా రేపు రాజకీయాల్లోకి రాకుండా చేసేదానికే ఈ కుట్రలు తప్ప ప్రేమ లేదు అనే మాట నాకు తెలుసు, మీకు తెలుసు.